ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా మరి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆయన రాష్ట్రానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై అమిత్ షాతో చర్చించున్నారు కేసీఆర్. అలాగే ఈ సాయంత్రం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తోనూ భేటీ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ నేడు తెలుసుకుందాం. నేతాజీ, మరి ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు కదా, మరి ఆ పర్యటన సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. నిన్న ఆయన సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 50 ఈ రకంగా కొన్ని రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆయన వద్ద ప్రస్తావించారు. అలానే యాదాద్రి ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు హాజరు కావాలన్నట్టుగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ రోజు కేంద్ర హోంమంత్రితో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఎందుకంటే పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను ఇంకా పూర్తి స్థాయిలో కేంద్రం నెరవేర్చలేదు. కేంద్ర హోంశాఖ అన్నది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది కాబట్టి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. భేటీ సందర్భంగా అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అక్కడ చర్చించనున్నారు. అందులో ప్రధానంగా చెప్పాలంటే ఇటు కాజీపేటకు సంబంధించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. అలానే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదు. ములుగులో గిరిజన యూనివర్సిటీ, ఈ మూడు కూడా విభజన అంశాలే, విభజనలో పొందుపరిచారు, ఇప్పటి వరకు నెరవేర్చలేదు. సో వీటన్నిటిని నెరవేర్చాల్సిందిగా అమిత్ షాని సీఎం కేసీఆర్ కోరబోతున్నారు. ఇదే కాకుండా ఇంకా అమిత్ షాను కూడా కోరబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఐపీఎస్లు మాత్రం 139 మంది ఉన్నారు. 194 పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ దానికి సంబంధించిన పూర్తి లెక్కలను మోదీకి అందించారు. అవే లెక్కలను ఇవాళ అమిత్ షా కూడా అందించబోతున్నారు. ఇక సాయంత్రం అయితే గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర జలశక్తి మంత్రి ఆయనను కలవబోతున్నారు. ఆయనకు సంబంధించిన అపాయింట్మెంట్ అయితే కోరారు. ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే గజేంద్ర సింగ్ షెకావత్ తో కూడా సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏవైతే జగడాలు ఉన్నాయో అటు రెండు రాష్ట్రాల మధ్య వాటి అన్నింటిని కూడా ఆయన వద్ద ప్రస్తావించబోతున్నారు. అలానే కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలి, 50-50% నిష్పత్తిలోనే వాటిని పంచాలంటూ తెలంగాణ ముందు నుంచి పట్టుబడుతూ వస్తుంది. దానికి సంబంధించి గతంలో చేసిన కేటాయింపులు ఏవైతే 811 కేటాయింపులను టీఎంసీల కేటాయింపులను గంపగుత్తుగా ఉమ్మడి ఏపీలో చేశారు. అందులో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ చేశారు. అలా కాకుండా కొత్తగా ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలి, ఆ తాత్కాలిక కేటాయింపులు వద్దు, శాశ్వతంగా కొత్త ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేసి 50-50 నిష్పత్తిలో నీటిని పంచాలి. అలా గనక పంచితే తెలంగాణకు 405.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 405.5 టీఎంసీలని పంపిణీ చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా సీఎం కేసీఆర్ పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ అంశాలను అక్కడ పెట్టబోతున్నారు. అలానే కేఆర్ఎంబి జీఆర్ఎంబి కి సంబంధించి జూలై 15వ తారీఖున కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ గెజెట్ నోటిఫికేషన్ ని 14 అక్టోబర్ నుంచి అమలు చేయకూడదు, ఇంకాస్త సమయం ఇవ్వాలి. అలానే గోదావరి నది పైన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు లేవు కాబట్టి అక్కడ ఆ బోర్డుల పరిధిలోకి దాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులను కేవలం కృష్ణా నది పైనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతుంది. ఉమ్మడి నిర్వహణలో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవాలి తప్ప వేరే వాటిని ఏ ప్రాజెక్ట్ ని తీసుకోకూడదు అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఇదే వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినిపిస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను గజేంద్ర సింగ్ షెకావత్ వద్ద సీఎం కేసీఆర్ ప్రస్తావించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ రకంగా చూస్తే కృష్ణా నది పైన శ్రీశైలం నాగార్జున సాగర్ మాత్రమే ఉమ్మడి నిర్వహణలో ఉన్న ప్రాజెక్టులు, వాటిని మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకోవాలి. మిగిలిన అన్ని ప్రాజెక్టులను మాత్రం రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలన్నట్టుగా తెలుగు రాష్ట్రాలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవి అన్ని అంశాలను కూడా గజేంద్ర సింగ్ షెకావత్ వద్ద ఆయన చర్చించనున్నారు. దీంతో పాటుగా ఇంకా జల వివాదాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అన్నిటినీ కూడా అక్కడ ప్రస్తావించనున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నేతాజీ.